రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తరువాత 40 సంవత్సరములు పిల్లలు కలగలేదు. అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడలేని విశ్వాసం కలిగింది. ఆయన వంశమును నిలబెట్టగలడు, పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దుకుమారస్వామి అని పిలుస్తారు. అక్కడ ఆ ముద్దుకుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లీదేవసేనల యొక్క స్వరూపాన్ని. ముద్దుకుమారస్వామి బాలాంబికల్ని 40 రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దుకుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దుకుమారస్వామి దీక్షితులు. ఆయన ఒకరోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి, నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే. ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది. ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో. కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను, ఆ పిల్లవాడి మెళ్ళలో ఇవని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది. కలయము అన్ని కళ చూసుకుని తెల్లబోయి లేచారు. చేతిలో ముత్యాలహారం ఉంది. కొడుకు మెళ్ళలో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం. ముద్దుకుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు. ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు. ఆ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు. ఒకరోజు ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు. కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్షిచ్చారు. గొప్ప శ్రీ విద్యోపాసకుణ్ణి చేశారు. చేసి 3 సంవత్సరములు సంగీతం నేర్పారు. నేర్పి సమస్త మెళకువులు నేర్పిన తర్వాత ఎరానాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, రోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, ప్రతి క్షణం గురుపాద సేవ. ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు, ఈ 3 చాలవా నా జన్మధన్యం పొందడానికి, నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఏమి గురుభక్తిరా నాన్న, నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు. గంగ ఒడ్డున నిలబడ్డారు. ఆయన ఒక్క సంకల్పం చేసి, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు, నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితులు లోపలికి వెళ్ళారు. కాలికి ఏదో తగిలింది. తగలగానే వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షిత చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి. అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ. ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. ఒరే నువ్వు సుబ్రహ్మణ్యావతారానివి. ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు. అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది. నానా నీలాంటి శిష్యుడు కలిగాడు, నా జన్మ ప్రయోజనం నెరవేరింది, గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు. ఇక పైకి రాలేదు. రాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథ శాస్త్రి గారి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితారు గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు. చిత్రం ఏమిటో తీశాండి, ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితారు తిరుత్తని వెళ్ళారు. తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుత్తణి. ఆ తిరుత్తణి క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ 40 రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది. నేను పుట్టాను, 40 రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు. ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షితారు కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో, ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది. ఆ ముత్తుస్వామి దీక్షితారు మహానుభావుడు
ఒకానొక ఆ తిరుక్కనిలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయాల కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్ ముత్తుస్వామి దీక్షితార్ అని పిలిచారు. పిలిస్తే ఆయన కళ్ళు విప్పి ఎవరు వచ్చిన వాడు నా పేరు ఎలా తెలుసని కళ్ళు విప్పారు. పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు అసలు ఆయన్ని చూసి మీరెవరని అడగలేకపోయారు. ఏది నోరు తెరు అన్నారు. నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక మీదే ఏదో వేశారు. వేసి ఏం వేశాను అని అడిగారు. పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు. ఆ కళ్ళు విప్పు అన్నారు. కళ్ళు విప్పారు. లేడా వృద్ధ బ్రాహ్మణుడు, ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితారు నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు. ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితారు పాట పాడితే ఇక తిరుగులేదు. ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట. ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు. ఈ చేత్తో పుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు. ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి? ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పెడు బియ్యం లేవు, శిష్యులకి కూడా అన్నం పెట్టాలి. సంగీతం నేర్పేవారు. ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెంగ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నవిణ్ణి పిలిచి, అయ్యగారికి వేళ అయిపోతోంది, మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు, ఆయనకి ఎలా చెప్పాలని బాధపడుతున్నాను అంది ఆ ఇల్లాలు. అదండి భార్యలంటే, ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే. ఆ కమలమ్మ అన్నావిడ ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి, అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే, నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా, వస్తుందా అలాంటి అవకాశం? ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా, గురువుగారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది. ముత్తుస్వామి దీక్షితారు విన్నారు. మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా? ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తుండండి. తిరువారూరులో త్యాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు. కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు. రెండు బళ్లతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్నీ వచ్చాయి. ఒక రాజోద్యోగి పెద్దవాడు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నాడని సామాను తెప్పించాం, ఆయన రావట్లేదుట పరివారంతో, అందుకని ఉత్తినే పోవడం ఎందుకు, మీ వంటి పుణ్యాత్ములకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్ప సరుకు దింపి వెళ్ళిపోయారు. ఈశ్వరా నీ కృప అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్రమో తెలుసా అండి? అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షితారు జీవితం అంతా చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను, ఆనందం ఆగదు నాకు. ముత్తుస్వామి దీక్షితారిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు. వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి ఒక రోజు పొద్దున్న అన్నారు, మహానుభావ మీరు మాకు గురువు, ఏం జరిగిందో తెలియదు, నా ఆస్థానంలో ఉండే పట్టపు ఏనుగు కట్లు తెంచుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి మోరవత్తి అరుస్తోంది, ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది, కాళ్ల కింద తొక్కేస్తోంది, ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు. ముత్తుస్వామి దీక్షితారు అన్నారు, నీకేమీ బెంగలేదు, నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపో, ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి, మీ అందరూ కూర్చోండి, కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన, మీరు కూడా చెయ్యండి. ఏ కీర్తన? మీనలోచని పశుపాశ విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు. ఆయనకు అర్థమైంది సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమ మీదకొచ్చాడో స్వరముల యందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు. ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు. కాబట్టి ఆయన, మా పశుపాశ విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయాడు. అది ముత్తుస్వామి దీక్షితారి చరిత్ర. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు. అందుకే వారి కీర్తనలలో
కుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో, సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో. ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు. మీరు రేపటి రోజు నుంచి విందురు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి. శంకరులు షణ్మత స్థాపనాచార్య. ఇప్పుడు రేపు వచ్చే శారదా పీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ్మత స్థాపనాచార్య శంకరాచార్య పీఠం అంటారు దాన్ని. కాబట్టి షణ్మత స్థాపనాచార్య అంటే ఏవి ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చో ఆయన చెప్పారు. అవే ఒకటి ఒకటి శైవము, రెండు శాక్తేయము, మూడు గాణాపత్యము, నాలుగు కౌమారము, ఐదు సౌరము, ఆరు వైష్ణవము. ఈ ఆరింటితోటి మోక్షం పొందవచ్చు అని నేను షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో, పూజలో విగ్రహాలు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యుల వారు. అవే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము. ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను స్థానాలు ఎలా ఉండాలో. ఇందులో శివుడు ఉంటాడు, అంబిక ఉంటుంది, అలాగే ఆ సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటారు, శ్రీ మహావిష్ణు ఉంటారు. ఈ ఐదుగురిని పంచాయతనం అంటాం. షణ్మత స్థాపనాచార్యులైనప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు, సుబ్రహ్మణ్యమూర్తిని ఎందుకు ఇవ్వలేదు. శైవం ఇచ్చారు, శాక్తేయం ఇచ్చారు, గణాపత్యం ఇచ్చారు, కౌమారం ఇచ్చారు. ఎక్కడ? షణ్మతాల్లో. పంచాయతనంలోకి వచ్చేటప్పటికీ శివుణ్ణి ఇచ్చారు, అంబికనిచ్చారు, గణపతినిచ్చారు, సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో? శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని. ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు బ్రాహ్మణులైతే. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్నిస్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు. మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు. పూజ ప్రారంభమైనతోటే, పూజ పూర్తయినతోటే, దీపారాధనతో, నీరాజనంతో. కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా, ఇంకక్కర్లేదు. ఆయన లేకుండా పూజే లేదు, ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏమిటి? కాబట్టి పంచాయతనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు.